JR TV. Now we can discuss about Tridal, the replica of Lord Shiva. Miko Tridalam, Miko Sivudi Yoka Abhishek Karikramallo, E Patram Yoka Visistata Anushyam. So E Tridalam Toti Mano Sivudi Yoka Sivalangam Meda E Tridalam Pedate Abhishekam Chesinanta Miko Visistata. Next Punyo Manake Air Partade. So E Tridalamlo E leaf chala pedaga undi. Ivi Shivudi Yoka Natural Kinda Idi Shivudi Yoka Mudova Kanukinda Miko Ede Chaptaru. So Ivi Ivi Shivudi Yoka Dvinatra. Next Idi Trinatra. Idi Mudova Natra. So Sarva Sadharananga Ivanni Oke Shape Lo Undatam Visheshom Kani Ikkada Miku Heart Symbol Lo Miku Tridalam Ratam Chala Visheshom Idi Oka Heart Shape Lo Vachi Ikkada Miku Idi Rendu Dalalo Oke Madriga Undatam Visheshom Idi Kuda Miku Idi Different No Ee Vidhanga So Natural Normal Ga Tridalam Ante Miku Ee Vidhanga Suspashtanga Manake Kanipistadi So, Sivudi Yoka Natra Yoka Pratika, E plant, Yedi Mariadu Patram. So, Mana Yedi Miko Tridalam Tote, Koti Lingarchana, Leda Miko Satakoti Lingarchana Chaste, Visheshoena, Aishwarya, Mantala Utarani, Manke Purana Lo, Chapabadindi. So, E Tridalam Meda Miko Ratri Pota. మీకు లక్ష్మీదేవి ఆసీనం అవ్వటం విశేషం ఎందుకంటే మంచి పచ్చగా చిలుకాకు పచ్చ రంగులో ఉన్న ఈ పత్రి మీద లక్ష్మీదేవి ఆసనం అవ్వటం విశేషం సో ఇక్కడ ఎంత శుభ్రంగా ఉంచుకుంటే మనకి లక్ష్మీదేవి ఈ త్రిదళం మీద ఆసీనం అయ్యి మనకి అత్యంత ధన వృద్ధి నెక్స్ట్ ఆర్థిక ఇబ్బందులు లేకుండా మంచి సుఖ సంతోష సుఖ సుఖ సంతోషాలతో జీవితాంతం మీకు మంచి జరుగుతుందని మనకి పురాణాల్లో చెప్పబడింది సో ఈ వీటికి స్పిక్యూల్స్ ఉంటాయి సో సర్వసాధారణంగా త్రిదళ ఇది మారేడు మొక్క మీకు గృహ ప్రాంగణంలో వేసుకోకూడదు అంటారు కానీ టెర్రస్ మీద మీరు అద్భుతంగా మారేడు మొక్క మీరు హ్యాపీగా మీరు కల్టివేషన్ చేసుకోవచ్చు చాలా పెద్ద గ్రో బ్యాగ్ తీసుకోండి అందులో మైక్రో న్యూట్రియన్స్ మ్యాక్రో న్యూట్రియన్స్ వెర్మి కంపోస్ట్ అండ్ కోకోపిట్ చక్కగా వేసుకుంటే మీకు అద్భుతంగా ఈ మారేడు మీకు మంచి హెల్దీగా మంచి పరిపుష్టిగా ఈ విధంగా మీకు వస్తుంది సో ఎప్పుడో కానీ ఈ షేప్ రావటం విశేషం అంటే వినాయకుడి యొక్క ఉదరం ప్లస్ ఇది వినాయకుడి యొక్క చెవులు ఈ విధంగా ఉన్నట్టుగా మీకు రావటం విశేషం అంటే శివుడి యొక్క ప్రథమ కుమారుడు గణపతి సో గణపతి యొక్క బొజ్జ ఏ విధంగా ఇంత బాగా విశిష్టంగా కనిపించి ఈ రెండు మీకు చెవుల కింద మనం భావిస్తే ఈ స్టెమ్ ఏమో మీకు మన హెడ్ కింద భావిస్తే ఇది గణపతి యొక్క ఉంది కాబట్టి ఇంత విశేషమైన విశేషమైన ఆకారాన్ని ఈ ప్లాంట్ సంతరించుకుంది సో మనకి అద్భుతమైన ఈ ప్లాంట్ మీకు ఈ త్రిదళం ప్లాంట్ మనం టెర్రస్ మీద హ్యాపీగా మనం కల్టివేషన్ చేసుకోవచ్చు దానికి స్పిక్యూల్స్ మరీ మొండిగా ఉండదు మనకి స్పిక్యూల్స్ సంపెంగ మీద కూడా మీకు లక్ష్మీదేవి ఆసీనం అవటం విశేషం ఎందుకంటే సుగంధ సుమధుర పరిమళాలు ఎక్కడవుతే మీకు వెదు జల్లుతాయో అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుందని మన పురాణాల్లో మనం చదివాం నెక్స్ట్ మన గురువర్యులు ఉపదేశించిన సందర్భాలు ఉన్నాయి సో మీకు ఈ త్రిదళం ఎంతో విశిష్టమైన మంచి ఎంతో ఔషధ గుణాలు కలిగిన నెక్స్ట్ మన శివుడికి అత్యంత ప్రీతిప్రదమైన పత్రం ఈ త్రిదళం
సో శివుడి యొక్క నేత్రాలు ఏ విధంగా మీకు ఏది అడ్డుగా ఉండి నిలువు నేత్రం ఉంటుందో సేమ్ అదే విధంగా ఈ పత్రం కూడా ఈ విధంగా మీకు రెండు నేత్రాలు సమానంగా ఉండి ఈ మూడో నేత్రం చాలా పెద్దగా ఉండటం ఒక విశేషమైన అనుభూతి సో మీకు ఇటు వినాయకుడి యొక్క ఆకారం కూడా ఇందులో కనిపిస్తుంది నెక్స్ట్ ఇందులో మయూరం యొక్క ఆకారం అంటే మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకి ఏ విధంగా మనకి మన మయూరం మీద వాహనం మీద ఏ విధంగా మీకు ఏది ముల్లోకాలు సంచరిస్తాడో అదేవిధంగా ఇక్కడ మయూరం షేప్లో మీకు పత్రం రావటం విశేషం సో దీనికి నో ఔషధ గుణాలు మిండుగా ఉన్నాయి మరి లక్షపత్రి పూజ నెక్స్ట్ ఎంతో విశేషమైన మీకు కోటిపత్రి పూజ ఈ త్రిదళంతో చేయటం పూజ కోటిపత్రి పూజ చేసిన కుటుంబీకులు ఎంతో మంచి ఏది ఉన్నతమైన స్థితిలో ఉన్నారు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా మరి అత్యధిక మీకు లక్ష్మీ కటాక్షంతో మంచి నిండు నూరేళ్ళు మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా మంచి హెల్దీగా మంచి పరిపుష్టిగా మంచి చిలక గోరింకల కింద వారు కుటుంబాన్ని ఎంతో మీరు ఏది కొనసాగిస్తున్నారు సో ఈ విధంగా మీకు వినాయకుడి యొక్క ఉదరానికి సంబంధించిన ఈ స్పేసు నెక్స్ట్ మయూర ఆకారంలో ఉన్న ఈ పత్రి ఈ ఈ మన ఇది మన ఈ కట్ చేయండి సో ఈ ఈ శివుడి యొక్క ప్రతీక ద రెప్లికా ఆఫ్ లార్డ్ శివ ఈజ్ మీకు ఈ ఈ విశేషమైన ఔషధ గుణాలు కలిగిన స్పిరిచువల్గా ఎంతో మీకు మంచి ఇంపార్టెన్స్ ఉన్న ఈ ప్లాంట్ మన టెర్రస్ మీద మనుషులు నడక చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనకు ఈ వర్షాకాలంలో మీకు అద్భుతంగా ఈ త్రిదళం మీకు ఎంతో మంచి మహావృక్షమై మీకు ఫైనాన్షియల్గా ఎంతో మీకు మేలు చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే చిలుకాకు పచ్చ రంగులో ఉండి లక్ష్మీదేవిని బాగా ఆకర్షించే ఏకైక ప్లాంట్ దీని తర్వాత మీకు సంపెంగ పచ్చ సంపెంగ కూడా మీకు ఆకులు మంచి పచ్చగా మంచి మంచి చిలుకాకు పచ్చ రంగులో డీప్ గ్రీన్ కలర్లో ఉండి మనకి సుగంధ సుమధుర పరిమళాలు ఈ ఇది మన సంపెంగ ఫ్లవర్ నుంచి వెదజల్లి మనకి దుర్గంధాన్ని అంటే మీకు జ్యేష్ఠాదేవిని మీకు తరిమి తరిమి దూరంగా పంపించి మనకి లక్ష్మీదేవిని అష్టలక్ష్ములు మన ఇంటికి ఆహ్వానించే అద్భుతమైన ఫ్లవరు ఈ సంపెంగ ఫ్లవరు సో మీకు త్రిదళం నెక్స్ట్ సంపెంగ మొక్కలు మన టెర్రస్ మీద పెట్టుకుంటే మీకు లక్ష్మీ తాండవం పరిపుష్టిగా చేకూరుతుందని నేను విశ్వసిస్తున్నాను నెక్స్ట్ పురాణాల్లో సో మచ్ ఫర్ వాచింగ్ యువర్ జేఆర్ టీవీ సైనింగ్ ఆఫ్